గౌరవనీయులు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి మహనీయులు పూజ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సరసాలలో జారిపోయినోడు నేను చెప్పడం కాదు ఏదో పత్రికలు రాశారు సరస శృంగార కోవిదుడు సోమిరెడ్డి చంద్రమోహనుడు అని నేను ఇచ్చిన బిరుదు కాదు సరస శృంగార కోవిదుడిని బిరుదాంకితుడు నువ్వు కాబట్టి సరసాల ఇంకా దాని గురించి నేను మాట్లాడాను అనుకో నువ్వు శ్రీనివాస మహల్ ఆడవాళ్ళు చెప్పుకోగలిగిన దగ్గర నుంచి మాట్లాడాలి మళ్ళీ పాప నీ గౌరవార్గ భంగం కలిగింది నేను దాని గురించి మాట్లాడటలేదు ఎందుకంటే మళ్ళీ అసహ్యంగా నువ్వు మళ్ళీ బాధపడుతుంటావు కదా చూడవా గౌరవం ఇంతవరకు గౌరవంగా మాట్లాడుతుంటే దాని ముందు రోజు పాటం ఈ రోజు మాత్రం ఇంతవరకు ఆపుదాం మళ్ళీ నువ్వు శ్రీనివాస మహల్లో ఆ చెప్పుదెబ్బలు అంటే మనం మరి మీరు అడగడం ఏం జరిగింది సార్ అని చెప్పి అయిన నేను చెప్పడం అందరం అవసరం లే అది మళ్ళీ పక్కన పెట్టు సరసంగా ఉండాలన్నాడు బాగానే ఉంది ఏమి సరసంగా ఉంటే పాపం నిద్ర లేస్తే వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి రమణ దీక్షితుల్ని ఎవడవాడు ఆ రమణ దీక్షితులు బొక్కలు వేసిన వాళ్ళకు తగిలిస్తే తెలుసద్ది అని అమ్మము అది సరసం అనుకుంటున్నావా చంద్రమోహన్ రెడ్డి ఒకసారి చెప్పునా సరసం అంటే అదేనా అదిని చెప్తే అది సరసమే అంటే నేను మాట్లాడేది కూడా సరసమా కాదు తెలుసు ఒకటి రెండోది ఇంకో మాట ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో ఒక అర్జెంట్ కేసులో బయటకు పోయిస్తే కూరగాయల మార్కెట్ దగ్గర నీ ఓపెనింగ్ రావడం 2 నిమిషాలు లేట్ అయితే పబ్లిక్లో అందరి ముందు ఒక సర్కులర్ స్టూడెంట్ ప్యాటర్న్ పట్టుకొని యూజ్లెస్ కదా వెంటనే తీసేయండి ఉద్యోగంలో నుంచి ఉండకూడదు ఇతను అని చెప్తామా అంటే నీ సరసం ఆ విధంగా ఉంటుందో చెప్తే మేము నేర్చుకుంటాం సరసం అంటే ఎట్లా ఉంటుంది అనేది నీ సరసంలో రమణ దీక్షితులు లాంటి వాడిని పాపం బూతులు తిట్టడం ఒక సీఐని అందరం ఉంది మేము అనలేదు ఈ ఊరిని మేము అన్నా ఒక అధికారి నా దగ్గర వచ్చి బాధపడ్డాడు సార్ ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి చంద్రబాబు నేను చేతి ఎంత బ్రతుకు బతికిలేదు ఐటీఐ చదివి ఐఐటీలో ఇంజనీరింగ్ చేసి యూజ్లెస్ కావాలనిపించుకున్నాను రైతులకు నీళ్ళు ఇచ్చిన దానికి అని చెప్పి అంటే నీకు సంబంధించినటువంటి గ్రామాలకి నీళ్ళు ఇవ్వాలా మిగతా రైతులకు నీళ్ళు ఇవ్వకూడదు అతను బాబు అందరు రైతులకు నీళ్ళు ఇచ్చిన దానికి ఒక ఏఐ పట్టుకొని యూజ్లెస్ కావాలి రైతుల ముందు అందరి ముందు మాట్లాడు మీడియా ముందు మాట్లాడినటువంటి సందర్భం అవి సరసమని మీరు అనుకుంటే మీరు సరసమైన మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు కాబట్టి మాకు ఆ సంస్కృతి లేదు మీరు మమ్మల్ని తిట్టినా పర్వాలేదని పాపం సేపతే మాటలు మాట్లాడాడు ఇవన్నీ తమరి సరస సంఘాలంలో భాగాలు అని అనుకుంటే మేము మాట్లాడాం కాదు ఇవన్నీ వాస్తవాలు అనుకుంటే నువ్వు సమాధానం చెప్పు నువ్వు చెప్పింది తప్ప నువ్వు చేసింది మాట్లాడింది ఒప్పాలి